నిన్ను కింద పడేయడానికి ట్రై చేస్తుంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాగే జరిగింది హిజ్కియా రాజుతో కూడా. ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళు అందరూ ఆయన కన్నారు, నువ్వు మా అందరికీ నాశనం చేసేస్తావు, అష్షూర్ రాజుకి బంగారం వెండి ఇచ్చేసేయి, ఆయన వెళ్ళిపోతాడు చెప్పినప్పుడు కూడా నమ్మకంతో ఉన్నాడు. ఎవరి మాట వినలేదు, ఎవరికి లోబడలేదు. వాళ్ళు ఏమన్నా అంటే ఈ చెవు నుంచి విన్నాడు, ఈ చెవు నుంచి వదిలేసిండు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. నా దేవుడు, ఈ అష్షూర్ రాజు దగ్గర ఉన్న సైన్యము నా దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉన్న కత్తిలు నా దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉన్న బలము కూడా నా దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉన్న అన్ని విద్యలు నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, అది నా దేవుడు. నాకున్న నమ్మకం, నా దేవుని మీద ఉన్న నమ్మకం. ఎప్పుడైతే నువ్వు అందరికంటే ఎక్కువ నీ దేవుణ్ణి ఫస్ట్ స్థానం ఇచ్చేస్తావు, ఓ ప్రభువా ఈ ప్రాబ్లం ఈ స్థానం అంత నీదంటే, దేవుడు నీ కోసము పైనుంచి కిందికి దిగొస్తాడు. హెచ్కియా రాజు చేసిన ప్రార్థన అలాంటిది. దేవుడు దేవదూతని పంపించాల్సి వచ్చింది. ఆ దేవదూత వచ్చి హెచ్కియా తరఫు నుంచి యుద్ధం చేసిండు. నీకోసం కూడా దేవుడు వచ్చి యుద్ధం చేయాలా అంటే, యుద్ధము దేవుడే చేయాలని అనుకుంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే, నమ్మకం పెట్టాలా. ఎట్లాంటి సమస్య వచ్చినా ఈ ప్రాబ్లంలో నేను సాల్వ్ కాలేను, ఇది కొండ లాంటి ప్రాబ్లము, ఇది నేను జరపలేను. 10 మంది వచ్చినా జరపలేరు, 100 మంది వచ్చినా జరపలేరు, 1000 మంది వచ్చినా ఇది తీయలేరు. ఎవరు ఏదైతే తీయలేకపోతారో అది దేవుడే తీయగలుగుతారు అని బ్రదర్ అండ్ సిస్టర్ ఇది నమ్మాలా. విశ్వాసం ఉంటే ఈ రాయిని పక్కకి పడిపోవంటే కూడా అది పడిపోతుంది అని అన్నాడు దేవుడు. నీకు అంత విశ్వాసం ఉందా నీ దేవుని పైన? నా దేవుడు నా కోసం సహాయం చేస్తాడు, ఆయన దేవదూతల్ని నా కోసం పంపిస్తాడు అని. హెచ్కియా రాజుని చూడండి, ఎంతోమంది అన్నారు అయ్యో నువ్వు ఇంకా దేవుని నమ్ముకొని ఉన్నావు, కానీ హెచ్కియా రాజు ఎవరి మాట వినలేదు. కొంతమంది తిట్టినారు ఆయనని, నువ్వు మాకు నాశనం చేసేస్తావు అని, అది కూడా ఆయన వినలేదు. ఆయన ఒక్కటే ప్రాబ్లం చేసిండు, ఎంత సమస్యలు వచ్చినా యుద్ధానికి వెళ్ళలేదు, ఎవ్వరు సహాయం అడగలేదు, ఒకే ఒక్క పని చేసిండు, వచ్చిండు మోకాల మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు. అష్షూర్ రాజుని సిగ్గుతో వాపస్ వెళ్ళిపోయినాడు. నీ దగ్గర నీ శత్రువులు కూడా నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావు, నమ్మకంగా మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకుంటావు, అప్పుడు నీ శత్రువులు కూడా సిగ్గుతో తలా లేకుండా దేవుడు వాళ్ళని చేసేస్తాడు అంటున్నాడు. నీకు నమ్మకం ఉందా నా దేవుడు నా కోసం యుద్ధం చేస్తాడని? ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో